నిజాంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందో జనార్దన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు తల్లపల్లి రాజశేఖర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ బాలయ్య హాజరయ్యారు. మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేటాయించిందని, దేశం అభివృద్ధి చెందాలంటే రైతులు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. రైతులకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయటం లేదన్నారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 3 డోసులు కలిగిన ఉచిత వ్యాక్సిన్ ను ప్రజలకు అందజేయటం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ కేటాయించిన సంక్షేమ పథకాలను గడప గడపకు తెలుపుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు సురేష్, మహంకాళి, మురళి, ఉపాధ్యక్షులు రాజరెడ్డి, చంద్రశేఖర్, రాజ్రెడ్డి, కార్యదర్శులు శ్రీనివాస్, నరేష్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యపరిధులు కార్యాచరణలో మనం పెట్టినట్టయితే తప్పకుండా మనం గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. కేంద్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాలు, మండల కార్యవర్గ సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి జరిపించుకున్నటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల సమావేశం తరుణంలో అధికారంలో రావడం లక్ష్యంగా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి కేవలం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రవర్తనలు అంతవరకే పరిమితం కాకుండా మన సహచర మిత్రుల్ని, గ్రామంలోని యువకుల్ని మన పార్టీ వైపు ఆకర్షించేటట్టుగా నెక్స్ట్ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమన్నాయి, దానికి సంస్థాగతంగా ఏ విధంగా మనం సన్నద్ధులమై స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా ఎత్తి చూపగలుగుతాము, మన లోపల ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి ఏవైనా లోపాలను ఎలా సరిదిద్దుకోవాలనేటువంటి అమిత్ షా గారు అయినప్పుడు ఏదో ఈ విధంగా గ్రామ పంచాయతీ డెవలప్ డెవలప్ అవుతలేదు, గ్రామ